ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు లేవని ప్రభుత్వ అధికారులు మంత్రులు వెల్లడించిన కొద్ది గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు అను వ్యక్తి హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ లోని అధికారులు ఉద్యోగ వివరాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డికి అందజేశారు. సమాచారంతో జిల్లా అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమై వాడపాలెం చేరుకున్నారు. బాధితుడు వాడపాలెం నుంచి తన అత్తగారి ఇల్లు గోదాసపాలెం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ముమ్మిడివరం మండలం గోదేశవారి పాలానికి అధికారులు చేరుకున్నారు. అతనికి కరోనా సోకిందా లేదా అనేది నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. సో ఆయన సౌత్కో నుంచి వచ్చారు కాబట్టి ఎందుకని మంచిది అని చెప్పేసి ఆయన్ని కాస్త అబ్జర్వేషన్లో ఉంచుదామనే ఉద్దేశంతో మేము వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరటండి. ఆయన లేకుండా ముమ్మిడివరం మండలం గోదేశవారి పాలన వెళ్ళిపోయినట్టుగా తెలిసిందండి. అయితే తిరగడం వలన ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే వచ్చిన ఆ వ్యక్తి సౌత్ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళతో ఉన్నటువంటి హౌస్ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అబ్జర్వేషన్ మేము గమనిస్తూ ఉన్నామండి. ఏదైనా ఇతరత్ర ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా మేము తగిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రయత్నం చేస్తున్నాం.